టీడీపీ అంతమైపోయి సమూలంగా నాశనమైంది, బీజేపీ అంతమైపోయి సమూలంగా నాశనమైంది, దేశవ్యాప్తంగా ఇండియా మొత్తం మట్టి కొట్టుకుపోతారు హపరాల్లో కూడా. ఇన్ రియాలిటీ ఇక కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలై తన కడుపును పుట్టిన పిల్లలు శవాలేలు. ఆశారాణి లాంటి బజారులంజ కరెంట్ ఉన్న ప్రతి ఆడది గుద్ద 1000 మందితో పడుకొని సిగ్గు లేకుండా 90 మందితో పడుకొని 80 మంది మగాళ్లతో పడుకొని అందరు మగవాళ్ళది విసర్జన తిని తాగి కరెంటు ఉన్న ప్రతి ఆడది అందరితోటి పడుకొని కరెంటు ఉన్న ప్రతి ఆడది అంటే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలైంది వీధిలంజ ఆశారాణి లాగా. ఆశారాణి అనాకొచ్చి బేడాకొచ్చి అందరితో పడుకొని ఇప్పుడు అంటే ఇంత ఇన్కమ్ ఉండి చచ్చిపోవాలా, దిష్టి తగిలి స్టంట్ పడిందంట ఆ లంచకి తిరుగుబోతుకుండా, తిరిగి తిరిగి స్టంట్ పడింది తిరుగుబోతు లంచ. సరే బజార్ మండలతో నాకెందుకు దద్దోజనం పులిహోర లడ్డు ఇచ్చారట ఫ్రీగా ఎవరికి, ముఖేష్ అంబానీ కూడా ఎవరి కాళ్ళు పట్టుకుంటాడో వాళ్ళక, లేదా ఎవరెవరికి తను ఎరిగిన దొడ్డికి కూడా ఇచ్చిందో డబ్బే కాకుండా లక్షలు కోట్లు మిలియన్సే కాకుండా తనేసిన ఎంగిలి మెతుకులు దీని బతికే వాళ్ళు అందరూ ప్రపంచవ్యాప్తంగా కోటి రూపాయలు కంచుపట్టు చీరలు దానం చేసిన దాన్ని, కోట్లు లక్షలు మిలియన్స్ దానం చేసిన దాన్ని నేను, నాకైతే ఎప్పుడు ఎవరేమీ లేదు, నేను పడేసిన ఎంగిలి మెతుకులే అందరూ తిన్నారు పంది పేట తిన్నట్టు. దిష్టి తగిలిందంట పొద్దున్నే ఎక్కడో గుళ్ళో ప్రసాదం ఇస్తుందట కవర్లలో, నేను ఎరిగిన దొడ్డిక దీని బతికే లంజలు కరెంటు నాడోళ్ళు.